హాయ్ హలో నమస్తే వనకం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీస్వీటీ. అందరు ఎలా ఉన్నారు? తప్పకుండా శానిటైజ్ చేసుకోండి, అలానే మాస్క్ వేసుకుంటూ ఉండండి. సో ఇప్పుడు లాక్డౌన్ అయితే తీసేశారు కదా, ఈవినింగ్ 5 o'clock వరకే ఉంది. సో చూద్దాము ఇవాళ వీడియో ఏంటో కూడాను. సో ఇవాళ వీడియో వచ్చేసి మనకి స్ట్రీట్ షాపింగ్లోనే చూపిస్తున్నాను. సో కిచెన్ ఐటమ్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి, బేగం బజార్లో మనకి దొరికే ఐటమ్స్ కూడా ఇక్కడ కూడా దొరుకుతాయి, అండ్ చీప్ అండ్ బెస్ట్ ప్రైజెస్లోనే మనకి దొరుకుతాయి అన్నమాట. స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుందనేది చూపిస్తాను. సో దీన్ని నేను పార్ట్ 1 పార్ట్ 2గా అయితే తీసాను అనమాట. పార్ట్ 1 వచ్చేసి కిచెన్ ఐటమ్స్ కింద ఉంటుంది, పార్ట్ 2 వచ్చేసి అదర్ ఐటమ్స్ అనమాట. డోంట్ మిస్ ది పార్ట్ 2 వీడియో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో వితౌట్ ఫర్దర్ ఎనీ డిలే. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడంటే మియాపూర్ నుండి మనకి గచ్చిబౌలి వైపు, టువర్డ్స్ గచ్చిబౌలి వైపు వెళ్తుంటే కనుక మనకి రైట్ సైడ్ కనపడుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ యూటర్న్ కూడా తీసుకోవచ్చు అనమాట, మీకు నేను వీడియోలో చూపిస్తున్నాను. యూటర్న్ కూడా తీసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్గా యూటర్న్ తీసుకునే షార్ట్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ 2 shops అయితే ఉంది. సో చూస్తున్నారు కదా, ఇది ఎగ్జాక్ట్ అనమాట. సంతోష్ ఫ్యామిలీ డాబా అనేది కనిపిస్తుంది మనకి లెఫ్ట్ సైడ్లో. దాని ఆపోజిట్లో అయితే ఇక్కడ కిచెన్ ఐటమ్స్ అనేది దొరుకుతుంది అనమాట. ప్రైస్ స్టార్టింగ్ 100 rupees నుంచి అయితే ఉంటుంది. ఇక్కడ కిచెన్ ఐటమ్స్ అంటే ఎలా అంటే బాండీలు, దోశ ప్యాన్స్ అలాంటివి అయితే మనకి దొరుకుతూ ఉంటాయి. చూపిస్తాను వీడియో మొత్తం మీకు, దాని ప్రైజెస్ కూడా నేను మీకు చెప్తాను. సో ఈలోపు మీలో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో దట్ నాకు ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. సో సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇలానే ఇంకా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఓకే చూద్దాం. ఇవన్నీ కూడా బాండీలు, మనకి ఐరన్ మెటీరియల్స్తో వచ్చే బాండీలు మనకి బేగం బజార్లోనే కాదు ఇక్కడ కూడా మనకి దొరుకుతూ ఉంటాయి. సో ఇవి ఇది ఒక ప్లేస్ అనమాట. ఇవాళ నేను చూపించే మెటీరియల్స్ అన్నీ కూడాను ఐరన్ మెటీరియల్తోనే ఎలాంటివి ఐటమ్స్ అయితే ఉంటాయో అవన్నీ చూపిస్తున్నాను. ఇవి చూస్తున్నారు మీరు కర్రీ చేసుకోవడానికి కానీ అలాంటి బాండీలు అనమాట. ఇప్పుడు చూపించేది అది 600 rupees ఉంటుంది. ఆ సైజ్లో వచ్చేసి 600 చెప్తారు కానీ మనం బార్గెన్ చేసుకోవచ్చు. సో 400, 300 అట్లా అయితే ఇస్తారనమాట. స్టార్టింగ్ 100 rupees నుంచి 150 rupees దాకా ఉంటుంది. సో తప్పకుండా మీరు కనుక పర్చేస్ చేయాలనుకుంటే బార్గెన్ అయితే చేయండి. వాళ్ళు ఒక రేట్ చెప్తారు, మీరు ఒక రేట్ అడగచ్చు. సో ఇవనేది మనకి నూడిల్స్, చైనీస్ ఐటమ్స్ చేసుకోవాలంటే కూడా దాంట్లో కూడా డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, అవి కూడా స్టార్టింగ్ 100 rupees నుంచి 150 rupees దాకా అయితే ఉంటాయన్నమాట. దీంట్లోనే చిన్న సైజ్ బాండీలు, ఇవేంటంటే మనం తలకి పెట్టుకుంటాం కదండీ హెన్నా పౌడర్స్, అవి కలుపుకొని అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. అవి వాడాలన్నా కూడా ఐరన్ మెటీరియల్తోనే మనం యూజ్ చేస్తే మనకి యూస్ఫుల్ ఉంటుంది. హెయిర్కి పెట్టుకుంటాం కాబట్టి బలంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా, బూందీ వేసుకోవడానికి ఆగిరిట్లు కూడా ఉన్నాయి, అండ్ స్వీట్స్ చేసుకునే ఐటమ్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా ప్రైజెస్ చెప్పారు వాళ్ళు, బార్గెన్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే కర్రీ కట్ చేసుకునేది, సో తెలుసు కదా ఇది పాతకాలంలో మన అమ్మమ్మలు నాయనమ్మలు వాడే ఐటమ్. సో ఇంకా వాడేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అవి కూడా యూజ్ చేసుకోవాలంటే కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంది. సో ఎక్కడ అవైలబిలిటీ ఉంటుంది అని మనం అనుకుంటూ ఉంటాము, బట్ ఎగ్జాక్ట్గా ఇప్పుడున్న లాక్డౌన్ టైంలో కూడా మనకి తెలియదు. సో మీకోసం నేను ఈ వీడియో అందుకే స్పెషల్గా తీస్తున్నాను. సో ఇవి వచ్చేసి నేను అడ్రస్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ దోశ ప్యాన్స్. నేను ఇంట్లో కూడా ఇలాంటి దోశ ప్యాన్ తీసుకున్నాను, బాగుంది. సో మంచిగానే వస్తున్నాయి దోశలు అవన్నీ కూడాను. సో చూసారు కదా, మనం కట్టర్స్ కూడాను మన ఫ్యాన్సీ కట్టర్స్ కాకుండా ఇది పాతకాలం ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా అలాంటి కట్టర్స్ కూడా ఉన్నాయి. సో నేను మీకు వీడియో అనేది లైవ్లో చూపిద్దాం అనుకున్నాను యాక్చువల్లీ, బట్ చాలా ట్రాఫిక్ ఉండి మొత్తం డిస్టర్బెన్స్ ఉంది, అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ చెప్పాల్సి వస్తుంది. సో ఇక్కడ ఆపోజిట్గా సంతోష్ ఫ్యామిలీ డాబా అని చెప్పి హోటల్ ఉంటుంది, దానికి ఆపోజిట్గా అయితే మీరు ఐడెంటిఫై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను వీడియో అయితే పెట్టాను. సో ఇలాంటి ఐటమ్స్ మనము ఎక్కడో షోరూమ్స్లో షాప్స్లో కన్నా ఇలాంటి ఐటమ్స్ ఇలా స్ట్రీట్ మీద కూడా కొంటే కూడా మనకి రీజనబుల్గానే ఉంటుంది, అండ్ క్వాలిటీ వైజ్ కూడా బాగానే ఉన్నాయి. ఎక్కడ బేగం బజార్ ఎంత దూరం ఉంటుంది, అక్కడ మనం వెళ్ళి తీసుకోవాలని లేకుండా ఇక్కడ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇదేంటో తెలుసా అండి, కన్స్ట్రక్షన్స్లో మనకి ఐరన్ మెటీరియల్స్, ఐరన్ రాడ్స్ ఉంటాయి కదా, అవి బెండ్ చేసేవన్నమాట. ఇవి ఇక్కడ కూడా ఇవి అవైలబుల్ ఉన్నాయి, వీళ్ళు ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసి మనకు అక్కడ రెడీగా పెడతారు. సో ఇవి కట్టర్స్, గార్డెనింగ్ చేసుకోవాలంటే కట్టర్స్ అన్నమాట. ఇవి తెలుసు కదా అందరికీ సుత్తి. సో అక్కడే వాళ్ళు తయారు చేస్తున్నారు, తయారు చేసి రెడీగా మనకు అక్కడ పెడుతున్నారనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే కత్తులు, కొబ్బరి బొండానికి కట్ చేసే కత్తులు, డిఫరెంట్ టైప్ ఆఫ్ కత్తులు అనమాట. దాంట్లోనే దోశ, మనకి బయట హోటల్స్లో చేస్తే దోశ గరిట, దోశ తీసే గరిట అలాంటివి కూడా ఉన్నాయి. అండ్ ఉయ్యాలకి వేసుకునే పైన దాని పేరు ఏదో ఉంటుంది, ఉయ్యాలకి వేసే పైన రాడ్స్ కూడా ఉన్నాయి, అండ్ కత్తులు కూడా ఉన్నాయి. అండ్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన పార అంటారు కదా అలాంటివి ఉన్నాయి. కత్తులు కూడా, వెజిటేబుల్ కత్తులు,
మనకి నాన్ వెజ్ ఐటమ్స్ కట్ చేసుకునే విధంగా కత్తులు, కన్స్ట్రక్షన్స్కి కావాల్సిన కత్తులు. ఇక్కడ ఏంటంటే వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. నేను ముందు మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే కనుక తెలుస్తుంది ఫ్రంట్లో ఎలా చేస్తున్నారనేది మీకు చూపిస్తాను. వీళ్ళు ఐరన్ మెటీరియల్ తెచ్చుకొని లిక్విడ్ ఫామ్లో అవి మోల్డ్ వేసి అవి చల్లారిన తర్వాత కొంచెం షేప్స్ చేస్తారనమాట. సో చూస్తున్నారు కదా, ఇవి మట్టికి ఆ టైం వుడ్కి యూజ్ చేసేదనమాట అది. సో ఇక్కడ వీళ్ళు కూడా కట్టేశారు, మనకి లోపల ఎంట్రీ అయితే లేదు ఇప్పుడు కరోనా టైం కాబట్టి. సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు లిక్విడ్ తెచ్చుకొని మోల్డ్ వేసుకొని, మోల్డ్ వేసుకున్న తర్వాత అది కొంచెం షేప్ చేసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు దాన్ని వెంటనే వాటర్లో వేసేస్తారు అనమాట. ఇప్పుడు చూడండి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే హీట్ చేస్తున్నారు దాన్ని షేప్ చేయడానికి, సమ్ ఏదో ఐటమ్. సో హీట్ చేసిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత దాన్ని షేప్ చేస్తారు అనమాట పక్క. సో హీట్గా ఉంటేనే షేప్ అవుతుంది కాబట్టి ఫస్ట్ హీట్ అనేది చేస్తున్నారు. బొగ్గులతో హీట్ చేసిన తర్వాత పక్కన బకెట్ ఉంది కదా దాంట్లో అనేది వేసేస్తారనమాట. సో వాటర్ అనేది కూల్ చేసేస్తుంది. సో ఇంకొకటి చూద్దాము. అది ఇద్దరు ముగ్గురు చేస్తున్నారు. సో ఒకటి ఏంటంటే పెద్ద రాడ్తో చేస్తున్నారు, అలా కొడుతున్నారు కదా. సో వేడిగా ఉన్నప్పుడే మనం అది షేప్ అనేది చేసుకోవాలి. పక్కన ఫైర్ ఉంది కదా, ఆ ఫైర్లో వేడి చేసిన తర్వాత షేప్ చేయడానికి. సో ఇద్దరు కొడుతున్నారు అలాగా. సో జనరలీ ఐరన్తో చేసిన మెటీరియల్స్తో మన కిచెన్లో వాడుకోవచ్చండి, బట్ మెయింటెనెన్స్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. బట్ ఈవెన్తో మనకి టేస్ట్ అనేది క్వాలిటీ అయితే బాగుంది. ఇక్కడ తీసుకోవాలనుకుంటే కనుక పర్చేస్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, సో కూల్ చేసేస్తున్నాడు అనమాట, షేప్ చేయడం కూడా అయిపోయింది. సో మళ్ళీ కూల్ అనేది చేసుకొని పక్కన పెట్టేసేస్తున్నారు. సో ఎక్కడో మనం వెళ్ళి బేగం బజార్ దాకా వెళ్ళలేం కాబట్టి ఇప్పుడున్న టైంలో, ఇప్పుడున్న బిజీ టైంలో అండ్ దట్టు లాక్డౌన్ టైంలో మనం రిస్క్ తీసుకోలేము. సో అందుకే ఈ వీడియో చేయాలనిపించింది. ఒకసారి మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది, సో మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. ఇంకా నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ డూ సపోర్ట్. అండ్ ఇంకా మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కింద బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. ఇంకా నోటిఫికేషన్స్ కొంతమందికి అనేది రావట్లేదని మెసేజ్ చేస్తున్నారు నాకు పర్సనల్గా. సో మీరు యూట్యూబ్ నోటిఫికేషన్స్ అనేది ఆన్ చేసుకోవాలండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తే వెంటనే మీరు వీడియో అనేది చూడగలుగుతారు. సో చూస్తున్నారు కదా, అక్కడైతే వాళ్ళు ఇంకొకటి షేప్ చేస్తున్నాడు అనమాట. ఓకే, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, స్టే ట్యూన్. Thank you for watching.